గుడ్ మార్నింగ్ చిల్డ్రన్ బ్రహ్మ సమాజం అనే ఆధ్యాత్మిక సంస్థలో చేరి కేశవ చంద్రసేన్ మొదలైన ప్రముఖుల ప్రసంగాలు వినడం పాటలు పాడటం వంటివి స్వామి వివేకానంద చేసేవాడు అని చెప్పేసి నిన్నటి భాగంలో చెప్పుకున్నాం కదా ఆ తర్వాత ఏం చేశాడో ఈరోజు తెలుసుకుందాం ఆధ్యాత్మికత అంటే నరేంద్రుడికి ఇష్టం మతం బోధించే చాలా విషయాలలో అతనికి నమ్మకం పోయింది ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో స్పష్టంగా తెలియడం లేదు ఎంతోమంది మత పెద్దలు అనే వాళ్ళ వద్దకు పోయినా ఏమీ ప్రయోజనం కలగలేదు చివరికి ఇద్దరు ముగ్గురు శ్రేయోభిలాషులు చెప్పగా పరమహంస అని అందరూ కీర్తించే శ్రీరామకృష్ణుల వద్దకు వెళదామని నిశ్చయించుకున్నాడు శ్రీరామకృష్ణుల సొంత గ్రామం కామార్పుకూరు ఆయన ఆ సమయంలో కలకత్తా నగరానికి ఉత్తరంగా ఉన్న దక్షిణేశ్వర కాళికాలయంలో నివసిస్తూ ఉండేవారు ఆయన జీవితం అంతా జప ధ్యాన భక్తి యోగ సాధనల మయం ఎంతోమంది వారి వద్దకు వచ్చేవారు ఆయన వారికి శాంతిని ప్రసాదించేవారు సరే నరేంద్రుడు ఆయనకి మతం బోధించేటువంటి విషయాల పట్ల నమ్మకం పోయింది అంటే అసలు ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో కూడా ఆయనకి తెలియటం లేదు అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కో దాని గురించి చెప్తూ ఉంటే ఆయనకు అసలు ఈ మతం మీదే నమ్మకం పోయిందన్నమాట ఆ మత పెద్దలు ఎవరైతే ఉండేవాళ్ళో వాళ్ళ దగ్గరకు వెళ్ళినా ఆయనకేమీ లాభం కలగలేదు చివరికి ఆయనకు తెలిసినటువంటి వాళ్ళు ఎవరో చెప్పగా శ్రీరామకృష్ణుల్ని ఆయన దర్శించడం జరిగింది రామకృష్ణుల వారు ఎప్పుడూ కూడా ఆయనే పరమహంస అని కూడా పిలుస్తూ ఉంటారు ఆయనది కామార్పుకూరు అనే ఊరు అన్నమాట అయితే ఆయన ఎక్కువ అప్పట్లో ఎక్కువగా కలకత్తా నగరానికి ఉత్తరంగా ఉన్నటువంటి దక్షిణేశ్వర కాళికాలయంలో నివసిస్తూ ఉండేవారు ఆయన తన జీవితం అంతా కూడా జపం చేయడం అంటే జపం అంటే ఏంటి మంత్రాలను ధ్యానం మంత్రాలను జపిస్తూ ఉండటం అన్నమాట వెళ్ళవేస్తూ ఉండడం ధ్యానం ఎప్పుడు కూడా భగవంతుణ్ణి స్మరించుకుంటూ ఉండడం భక్తి యోగం యోగ సాధన అంటే తెలుసు కదా ఆసనాలు వేయటం ఇలాంటివన్నీ ఇలా ఆయన జీవితం అంతా కూడా అలాగే సాగిపోయింది అందుకే ఆయన దగ్గరికి ఎంతోమంది భక్తులు వస్తూ ఉండేవాళ్ళు ఆయన వారికి ఈ ఆధ్యాత్మికత గురించి చెప్పి పంపిస్తూ ఉండేవాళ్ళు శ్రీరామకృష్ణులను కలిస్తే తనకు సమాధానం దొరుకుతుందేమో అనే ఆశతో నరేంద్రుడు ఇద్దరు ముగ్గురు స్నేహితులతో కలిసి ఆయన వద్దకు వెళ్ళాడు తన సంశయాన్ని ప్రశ్న రూపంలో అయ్యా తమరు భగవంతుణ్ణి చూశారా అని సూటిగా అడిగాడు వెంటనే అంతే సూటిగా ఏ తడబాటు లేకుండా ఓ చూశాను నిన్నిప్పుడు ఎంత స్పష్టంగా చూస్తున్నానో అంతకంటే స్పష్టంగా చూశాను కావాలంటే నీకు కూడా చూపించగలను కానీ నాయనా భగవంతుడు కావాలని ఎవరు ఆరాట పడతారు భార్యా పిల్లల కోసం ధన సంపాదన కోసం కడవల కొద్దీ కన్నీరు కారుస్తారు భగవంతుడి కోసం ఎవరు విలపిస్తారు ఎవరైనా సరే భగవంతుడి కోసం తీవ్ర వ్యాకులతతో విలపిస్తే ఆయన వారికి తప్పక దర్శనమిస్తాడు ఇది నిజం నా అనుభవం అని గుండెపై చెయ్యి వేసుకుని శ్రీరామకృష్ణుడు సమాధానమిచ్చారు నరేంద్రుడికి కొంతసేపు నోట మాట రాలేదు సరే రామకృష్ణుల వారిని కలవడానికి అంటే ఆయన్ని కలిస్తే తనకేమన్నా నమ్మకం కుదురుతుందేమోనని చెప్పేసి ఆయన వెళ్ళడం జరిగింది ఒక ఇద్దరు ముగ్గురు స్నేహితులను తీసుకొని మరీ ఆయన వెళ్ళారు వెళ్ళి వెళ్ళడంతోనే సూటిగా ప్రశ్నించారేమని మీరు భగవంతుని చూశారా అని ఆయన ఏమాత్రం తడబాటు లేకుండా వెంటనే అంటే వివేకానంద ఏ విధంగా అయితే ప్రశ్నించాడో అంతే సూటిగా పరమహంస కూడా సమాధానం చెప్పాడు ఎందుకు చూడలేదు నిన్నప్పుడు ఎలాగైతే చూస్తున్నానో భగవంతుడు కూడా నేను అలాగే చూశాను అయినా భగవంతుని చూడాలని ఎవరు అనుకుంటారు నాయన ఎవరికి వాళ్ళు భార్యాపిల్లల కోసం అట్లాగే ధనాన్ని ఎలా సంపాదించాలి అని చెప్పేసి వీటి కోసం ఏడుస్తారు తప్పితే భగవంతుడు కావాలని భగవంతుని దర్శించాలని ఎవరో కోరుకోరు కదా మనం విలపిస్తే అంటే మనం భగవంతుడి గురించి ఆరాట పడితే తప్పకుండా భగవంతుడి యొక్క దర్శనం మనకి లభ్యమవుతుంది అని చెప్పేసి ఆయన అంతే స్పష్టంగా సమాధానం ఇవ్వడంతో ఈ నరేంద్రుడికి నోట మాట రాలేదు అంటే ఆయనకి అసలు ఏమి అర్థం కాలేదన్నమాట కాసేపటి వరకు నేను భగవంతుడిని చూశాను అని ధైర్యంగా చెప్పగలిగిన ధీరుణ్ణి మొదటిసారి చూశాడు అతను ఆయన జీవితంలోనే ఎవరైనా సరే నువ్వు దేవుణ్ణి చూసావా అంటే ఏం చెప్తావు
చూడలేదనే చెబుతాం, చూసామని చెప్పగలమా? కానీ ఈయన చెప్పిన సమాధానం అంత ధీరుడు, ధీరుడు అంటే ఏంటి, ధైర్యంగా ఉండేటువంటి వాడు, అంత ధైర్యంగా సమాధానం చెప్పిన మొట్టమొదటి వ్యక్తిని ఆయన చూడడం జరిగింది. ఒక నెల రోజుల తర్వాత ఒంటరిగా మళ్ళీ దక్షిణేశ్వరానికి వచ్చాడు నరేన్. పరమానందంతో శ్రీరామకృష్ణుడు అతన్ని తమ పక్కన కూర్చోబెట్టుకుని అతన్ని స్పృశించారు. అంతే, శ్రీరామకృష్ణుడు గొప్ప ఆధ్యాత్మిక శక్తి సంపన్నులని నరేంద్రుడికి ఆస్పర్శ తెలిపింది. సరే, ఒక నెల రోజులు గడిచిపోయింది. ఆ తర్వాత మళ్ళీ ఒంటరిగా ఆ దక్షిణేశ్వరానికి ఆయన వెళ్ళడం జరిగింది. అయితే ఈయన్ని చూడగానే శ్రీరామకృష్ణుల వారు దగ్గరికి కూర్చోబెట్టుకుని ఒక్కసారి అలా తాకి చూశారన్నమాట. వెంటనే ఆయన ఎంత ఆయనలో ఉండేటువంటి ఆ భగవత్ శక్తి ఏంటో నరేంద్రుడికి అప్పుడు అర్థమైంది. అంటే ఆయన తాకటం ద్వారా ఆయన ఎంత భక్తి తత్పరలో ఈయనకి బోధపడిందన్నమాట. నరేంద్రుడు శ్రీరామకృష్ణుల దగ్గరికి తరచూ వెళ్ళడం ప్రారంభించారు. శ్రీరామకృష్ణుడు మహాశక్తి సంపన్నులే కాదు, ఆయన జీవితం పవిత్రతకి ప్రతిరూపమని గ్రహించాడు. ఆయన ఏమి ఆలోచించేవారో అదే చెప్పేవారని, ఏం చెప్పేవారో అదే చేసేవారని పరీక్షించి తెలుసుకున్నాడు. వీటన్నిటినీ మించి తనను తన తల్లిదండ్రుల కంటే కూడా ఎక్కువగా ప్రేమించే వ్యక్తి శ్రీరామకృష్ణులను తెలుసుకుని ఆయన ప్రేమానురాగ శిక్షణలను మహాప్రసాదంగా స్వీకరించాడు. అలా సమయం నడుస్తోంది. 1884 మొదట్లో నరేంద్రుని తండ్రి మరణించాడు. సరే, అలా నరేంద్రుడు రామకృష్ణుల వారి దగ్గరికి ఎక్కువగా వెళ్ళడం మొదలుపెట్టారు. ఆయన గొప్ప శక్తి సంపన్నులే కాకుండా ఆయన జీవితం పవిత్రతకి, పవిత్రత అంటే ఏంటి, ఎలాంటి కల్మషం లేకుండా జీవితాన్ని గడపడం, దానికి మారురూపే ఈయన జీవితం, రామకృష్ణుల వారి జీవితం అని చెప్పేసి పరీక్షించడం ద్వారా. అంటే చాలామంది మాటల్లో చెప్తారు కానీ చేతల్లో చేయరు అది. కానీ రామకృష్ణుల వారు మాత్రం ఏదైతే చెప్తారో దాన్ని ఆచరించి చూపించేవాడు. అది స్వయంగా చూడడం ద్వారా నరేంద్రుడు గ్రహించుకోగలిగాడనమాట. అట్లా తన తల్లిదండ్రుల కన్నా కూడా ఎక్కువగా ప్రేమ అనేది రామకృష్ణుల వారి దగ్గరే తనకు దొరుకుతూ ఉండేది. ఇలా ఆయన చూపించేటువంటి ఆ ప్రేమని మహాప్రసాదంగా భావిస్తూ ఉండేవాడు. ఇలా కాలం గడుస్తూ ఉంది. అనుకోకుండా 1884 నరేంద్రుల వారి తండ్రి చనిపోవడం జరిగింది. తండ్రి మరణంతో నరేంద్రుడి జీవితం తెగిన గాలిపటమైంది. మనశ్శాంతి ఎక్కడైనా దొరుకుతుందంటే అది శ్రీరామకృష్ణుల వారి పాద పద్మాల చెంత మాత్రమే. 1885 శ్రీరామకృష్ణుల వారి గొంతులో ఒక వ్రణం కనిపించింది. అది క్యాన్సర్ వ్యాధి అని వైద్యులు నిర్ణయించారు. శిష్యులంతా కలిసి గురువుగారికి సేవ చేయడం మొదలుపెట్టారు. ఇక సరే, తండ్రి చనిపోవడంతో నరేంద్రుడికి అసలు ఏం చేయాలో అర్థం కాలేదనమాట. అంటే ఒక గాలిపటం మనం ఎగరేస్తూ ఉన్నప్పుడు దారం తెగిపోతే అది ఎటుపోతుందో ఎవరికి తెలియదు. అలా అయిపోయింది ఈయన పరిస్థితి కూడా. అంటే ఎటు పోవాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు, అలా అయిపోయింది నరేంద్రుడి పరిస్థితి. అసలు మనశ్శాంతి ఎక్కడా కనిపించలేదు. అయితే అది ఎక్కడ దొరుకుతుంది అని ఆయన ఆలోచించుకుంటే అది కేవలం రామకృష్ణుల వారి దగ్గరే దొరుకుతుంది అని అనిపించి ఆయన దగ్గరకు చేరుకున్నాడు. 1885 రామకృష్ణుల వారి గొంతులో ఒక వ్రణం కనిపించింది. వ్రణం అంటే ఏంటి, పుండు గడ్డలాంటిదనమాట. అది క్యాన్సర్కి సంబంధించినటువంటి వ్యాధి అని వైద్యులు నిర్ధారించడం జరిగింది. ఇక శిష్యులందరూ కలిసి ఆయనకి సేవ చేసుకోవడం మొదలుపెట్టారు. ఎక్కువ కాలం గురుసేవలో గడిపిన శిష్యుల్లో నరేంద్రుడు ఒకరు. అప్పుడప్పుడు కుటుంబానికి కావలసిన చిన్న చిన్న పనులు చేయడానికి బయటకు వెళ్ళినా ఎక్కువ కాలం కాశీపూర్లోనే గురువుకు సపర్యలు చేస్తూ గడిపేవాడు. ఎప్పటిలాగే శిష్యుల్లో నరేంద్రుడే నాయకుడు. సరే, ఎక్కువ కాలం గురుసేవలో గడిపిన శిష్యుల్లో అంటే ఆ గురువుగారికి సేవ చేసుకోవడం మొదలుపెట్టిన వాళ్ళల్లో ఎక్కువగా ఆయనకు సేవ చేసేటువంటి వాడు నరేంద్రుడు అనమాట. అంటే చాలామంది ఉన్నారు, వాళ్ళలో ఈయన కూడా ఒకడు. అయితే అప్పుడప్పుడు మరి కుటుంబానికి కావాల్సినటువంటి అవసరాలు తీరుస్తూ ఎక్కువ శాతం మాత్రం అక్కడ కాశీపూర్లోనే ఆ రామకృష్ణుల వారి చెంతే ఆయనకి సేవలు చేసుకుంటూ గడుపుతూ ఉండేవాడు. ఎప్పటిలాగే అక్కడ కూడా ఈయనే నాయకుడు. పాఠశాలలో మరి విద్యార్థి దశలో ఉన్నప్పుడు కూడా నాయకుడు ఆయనే కదా. అలాగే ఇక్కడ కూడా ఆ శిష్యవర్గంలో, రామకృష్ణుల వారి శిష్యవర్గంలో ప్రథముడు ఎవరయ్యారు అంటే నరేంద్రుడే. శ్రీరామకృష్ణుడు నరేంద్రుణ్ణి
భవిష్యత్తులో అతడు సాధించవలసిన మహత్కార్యాల కోసం సమాయత్తపరుస్తున్నారు. ఇతర శిష్యుల భౌతిక ఆధ్యాత్మిక ప్రగతి బాధ్యతని నరేంద్రుడికి అప్పగించారు శ్రీరామకృష్ణుడు. యోగ్యులైన శిష్యులందరికీ కాషాయ వస్త్రాలు ప్రసాదించి సన్యాసులను చేశారు. తర్వాత వారిని భిక్షాటనికి పంపించారు. అలా అందరూ తెచ్చి సమర్పించిన ఆహారాన్ని ఆనందంగా భుజించి అటువంటి ఆహారం అతి పవిత్రమైనదని చెప్పారు. ఆ తర్వాత నరేన్ సన్యాసాన్ని స్వీకరించి స్వామీజీగా మారాడు. సరే, శ్రీరామకృష్ణుడు భవిష్యత్తులో అంటే తను తర్వాత మరి ఎవరు తన స్థానంలోకి వస్తారు అని ఆయన ఆలోచించుకుంటే నరేంద్రుడే ఆయనకి కనిపించాడు. అందుకని ఆయనకి కావలసినటువంటివన్నీ కూడా చెప్పడం మొదలుపెట్టాడు. ఇక మిగతా శిష్యుల యొక్క బాగోగులు చూసుకోవడానికి ఆ పనిని కూడా నరేంద్రుడికి అప్పచెప్పారు రామకృష్ణుల వారు. మరి వాళ్ళల్లో కూడా తగినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా కాషాయ వస్త్రాలు ప్రసాదించి వాళ్ళు సన్యాసులు, సన్యాసాశ్రమం అంటారు కదా, అలా సన్యాసులుగా వాళ్ళని చేయడం జరిగింది. అలా ఆ సన్యాసాశ్రమం స్వీకరించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ రోజు వెళ్ళి భిక్షాటన చేసేవాళ్ళు. అలా వారు తీసుకొచ్చినటువంటి దాన్ని మహాప్రసాదంగా భావించి స్వీకరిస్తూ ఉండేవాళ్ళు. ఆ తర్వాత నరేన్ కూడా సన్యాసాన్ని స్వీకరించడం జరిగింది. అప్పటి నుంచే ఆయన స్వామీజీగా మారారన్నమాట. స్వామీజీ బారానగర్ మఠంలో 2 ఏళ్ళు నివసించారు. హిందూ సన్యాసుల సంప్రదాయం ప్రకారం ఇతర సోదర సన్యాసులు కొంతమంది మఠాన్ని వదిలి దేశంలోని తీర్థయాత్రలకని ఒక్కొక్కరుగా బయలుదేరారు. స్వామీజీ ఇక ఉండలేక 1888లో కాశీకి ప్రయాణమయ్యారు. సరే, స్వామీజీ అంటే నరేంద్రుడు ఇప్పుడు స్వామీజీ అన్నమాట. ఆయన అంటే సన్యాసం స్వీకరించిన తర్వాత స్వామీజీగా పిలువబడుతూ ఉన్నారు. అక్కడ బారానగర్లో మఠం ఉండేది, అంటే ఇలాంటి సన్యాసాశ్రమం స్వీకరించినటువంటి వాళ్ళందరూ కూడా ఉండేటువంటి ప్రదేశాన్ని మఠం అంటారు. అలా ఆ మఠంలో 2 సంవత్సరాలు అక్కడ నివసించారు. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి ఈ హిందూ సాంప్రదాయాన్ని స్వీకరించినటువంటి సన్యాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అంటే ఆ హిందూ సాంప్రదాయం ప్రకారం ఆ సన్యాసులు మరి తోటి సన్యాసులతో కలిసి ఆ మఠాన్ని వదిలేసి దేశంలో ఉన్నటువంటి తీర్థయాత్రలు కని ఒక్కొక్కరుగా వెళ్ళిపోవడం మొదలుపెట్టారనమాట. అంటే ఆ సన్యాసం స్వీకరించిన వాళ్ళు ఇంకేం చేస్తారు, వాళ్ళు భిక్షాటన చేసుకుంటూ మరి ఎక్కడెక్కడ ఉన్నటువంటి తీర్థయాత్రలన్నీ కూడా సందర్శించుకుంటూ తిరుగుతూ ఉంటారు. అలా ఒక్కొక్కరుగా వెళ్ళిపోవడం మొదలుపెట్టారు. ఇక స్వామీజీ కూడా ఇక అక్కడ ఉండలేక ఆ బారానగర్లో ఉండలేక 1888లో కాశీకి ప్రయాణం అయ్యాడనమాట. కాశీలో ఒక సంఘటన జరిగింది. ఒకరోజు దుర్గా అమ్మవారి ఆలయానికి వెళ్ళి వస్తుంటే దారిలో ఒక కోతుల గుంపు కనిపించింది. అవి ఆయన వైపు తిరిగి పరిగెత్తి రాసాగాయి. అవి కరుస్తాయనే తలంపుతో స్వామీజీ వెనుతిరిగి చిన్నగా పరిగెత్తన ఆరంభించారు. అవి ఇంకా వెంబడిస్తూనే ఉన్నాయి. ఏం చేయాలా అని ఆలోచిస్తూ పరిగెడుతున్న స్వామికి అటుగా వెళ్తున్న ఒక వృద్ధ సన్యాసి కనిపించాడు. అడగకుండానే ఆ సన్యాసి అంతా గమనించి, ఆగు, వెనుతిరిగి ఆ జంతువులను ఎదుర్కో అని గట్టిగా అరిచాడు. స్వామీజీ ఆగి వెనక్కి తిరగగానే కోతులు కూడా ఆగి వెనుతిరిగాయి. స్వామీజీ 2-3 అడుగులు వేసి భయపెట్టగానే అవి పరుగులంకించుకున్నాయి. తరువాతి కాలంలో స్వామీజీ అమెరికాలో ప్రసంగిస్తూ ఇది తన జీవితంలో తాను నేర్చుకున్న ఒక గొప్ప పాఠమని, ఆ కోతుల్లాగా కష్టాలు మనల్ని వెన్నాడుతాయని, ఎప్పుడైనా ఆగి మనం వెనుతిరిగి వాటిని ఎదుర్కొంటామో అప్పుడు అవే పారిపోతాయని బోధించారు. సరే, ఆ కాశీకి ప్రయాణమయ్యాడని చెప్పుకున్నాం కదా, ఆ కాశీలో ఒక సంఘటన జరిగిందిట. ఒకరోజు ఆయన దుర్గా అమ్మవారిని దర్శించడానికి వెళ్తూ ఉంటే మార్గ మధ్యంలో ఒక కోతుల గుంపు కనిపించింది. అవి ఆయన వైపు పరిగెత్తడం మొదలుపెట్టాయి. అయితే అవి ఎక్కడ మీదపడి కరుస్తాయో అని ఈయన కూడా భయపడి వెనక్కి వెళ్ళడం మొదలుపెట్టాడు. అయితే హఠాత్తుగా ఒక బాగా ముసలి సన్యాసి హఠాత్తుగా కనిపించి, ఆగు, ఆగి వాటిని ఎదుర్కో అని చెప్పేసి గట్టిగా అరవడంతో ఆయన మాట విని స్వామీజీ కూడా వెనుతిరిగి వాటి అంటే భయపడి పారిపోకుండా అక్కడ నిలబడ్డాడనమాట ధైర్యంగా. వెంటనే ఆ కోతులు కూడా ఆగిపోయాయి. అంటే ఆయన జీవితంలో జరిగినటువంటి ఒక సంఘటన. ఆ తర్వాత ఆయన అమెరికాలో ఉపన్యసించేటప్పుడు ఆయన ఆ సన్నివేశాన్ని చెప్పడం జరిగింది. అంటే కష్టాలు కూడా మనిషిని అలా వెన్నాడుతూ ఉంటాయి. ఎప్పుడైతే మనం
ఆగి వాటిని ఎదుర్కోవటం మొదలు పెడతామో ఆ కష్టాలు మనకి దూరంగా తొలగిపోతాయి అని ఆ సంఘటన ద్వారా స్వామీజీ తెలుసుకోవటం జరిగింది. ఆ విషయాన్నే అక్కడ అమెరికాలో జరిగినటువంటి ఆ మహాసభల్లో ఆయన ప్రస్తావించడం జరిగింది. 1890లో మళ్ళీ యాత్రలకు బయలుదేరి ఎన్నో ఏళ్ల దాకా వెనక్కి రాలేదు. ఒక సోదర సన్యాసితో కాశీలోను హిమాలయ ప్రాంతాల్లోనూ తిరిగారు. ఈ పర్యటనలలో స్వామీజీకి ఎన్నో అనుభవాలు ఎదురైనాయి. కొన్ని మంచివి, కొన్ని చెడ్డవి. చాలాసార్లు ఆయనకి ఎన్నో రోజులు తినడానికి ఏమీ ఉండేది కాదు. చాలా రాత్రులు ఆయనకి ఆకలి, బడలకలే స్నేహితులుగా ఉండేవి. సరే, 1890లో మళ్ళీ యాత్రలకని బయలుదేరి ఎన్నో సంవత్సరాల పాటు ఆయన ఇక వెనక్కి తిరిగి రాలేదు. సోదర సన్యాసితో కలిసి ఆయన ఆ హిమాలయ ప్రాంతాల్లో అనేక చోట్ల తిరగడం జరిగింది. అలా తిరిగేటప్పుడు ఆయనకి ఎన్నో అనుభవాలు ఎదురయ్యాయి. అయితే ఆ అనుభవాలలో కొన్ని మంచివి ఉన్నాయి, కొన్ని చెడ్డవి ఉన్నాయి. చాలాసార్లు రోజుల తరబడి ఆయనకు తినడానికి కూడా తిండి దొరికేది కాదు. అయినా సరే ఆయన ఏమాత్రం కూడా విసుగు చెందకుండా అలా ఆకలిని, అట్లాగే బడలిక అంటే అలసట, వాటినే స్నేహితులుగా ఆయన ఆ యాత్రలు చేస్తూ ఉండేవాడు. అప్పుడు ఒక అద్భుతం జరిగింది. మిఠాయి కొట్టు యజమాని అయిన ఒక వ్యక్తి వెతుక్కుంటూ వచ్చి స్వామీజీ పాదాలపై వాడి వెంట తెచ్చిన భోజనం పొట్లాన్ని చూపిస్తూ స్వీకరించమని ప్రాధేయపడ్డాడు. స్వామీజీ, ఎవరు నాయనా నీవు? నేను నిన్ను ఎరుగనే పొరపడుతున్నట్లున్నావు. నీవు వెతుకుతున్న వ్యక్తిని నేను కాను అని అంటూ ఉంటే ఆ వ్యక్తి స్వామీజీ ముందు చిన్న పీట వేసి భోజనం ఒక ఆకు మీదకి మారుస్తూ, లేదు స్వామి, నేను కళలో చూసింది మిమ్మల్నే. శ్రీరామచంద్రమూర్తి స్వయంగా నా కళలో కనిపించి మిమ్మల్ని చూపించి, నా బిడ్డ ఆకలితో ఉంటే నువ్వు హాయిగా తిని నిద్రిస్తున్నావా? లేచి అతనికి భోజనం పెట్టు, వెళ్ళమని ఆజ్ఞాపించాడండి. ఆహా, ఏమి నా భాగ్యం! మీ వల్లనే నాకు రామదర్శనం కలిగింది. తండ్రి బిడ్డలు ఇరువురిది ఏమి గాంభీర్యం, ఏమి సౌందర్యం! ఒక్కసారి చూస్తే చాలు, ఎవరూ మర్చిపోలేరు. నేను పొరబడడం లేదు స్వామి. దయచేసి వేడి చల్లారక ముందే ఆరగించండి. చల్లని నీళ్లు కూడా తెచ్చాను అన్నాడు. స్వామీజీ కనుల వెంబడి జలజలా నీరు కారింది. ఏ అభయహస్తమైతే తన జీవితమంతా ఆయన్ను కాపాడుతూ వస్తోందో అదే అభయహస్తం ఇది. ఎదురుగా నోరు వెళ్లబెట్టి ఇదంతా చూస్తున్న వడ్డీ వ్యాపారికి సన్యాస జీవితం అంటే భగవంతుడి ఒడిలో నివసించడమని అర్థమైంది. అశ్రు నయనాలతో లేచి వచ్చి స్వామికి సాగిలపడి నమస్కరించాడు. ఇలాంటి ఘటనలు స్వామీజీ జీవితంలో ఎన్నో జరిగాయి. సరే, యాత్రలు చేస్తూ ఉన్నప్పుడే ఎక్కువసార్లు ఆయన తిండి అలసట అంటే ఆహారం లేక గడిపేవాడని చెప్పుకున్నాం కదా. అలాంటి సందర్భంలో ఒక అద్భుతం జరిగిందిట. ఒక మిఠాయి కొట్టు యజమాని ఒక వ్యక్తి స్వామీజీని వెతుక్కుంటూ వచ్చి ఆయన పాదాల మీద పడి, స్వామి మీకోసం భోజనాన్ని తీసుకొచ్చాను అని చెప్పేసి ఆయన దాన్ని తినమని చెప్పేసి ప్రాధాయపడటం జరిగింది. అయితే స్వామీజీ అడిగారు, అసలు ఎవరయ్యా నువ్వు? నీకు తెలియదే, అసలు నేను ఆకలితో ఉన్నాను, నీకు ఎలా తెలిసింది అని చెప్పేసి అంటే వెంటనే ఆయన చెప్పాడట, శ్రీరామచంద్రమూర్తి నా కళ్ళలో కనిపించి అక్కడ నా బిడ్డ ఆకలితో ఉంటే నువ్వు ఇలా పడుకున్నావా, వెళ్ళి నా బిడ్డకి అన్నం పెట్టు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ కళలో శ్రీరామచంద్రమూర్తిని ఎలా అయితే చూశానో నువ్వు కూడా అలాగే ఉన్నావయ్యా, అంటే తండ్రి రూపంతోనే నువ్వు ఉన్నావు అని చెప్పేసి ఆయన స్వామీజీ పాదాల మీద పడడం జరిగింది. అలాగే నీకు వేడివేడిగా భోజనం తీసుకొచ్చాను, తినమని చెప్పేసి ఆయన స్వామీజీ పాదాల మీద పడి నమస్కరించాడట. ఇలాంటి సంఘటనలు స్వామీజీ జీవితంలో ఎన్నో జరిగాయి. స్వామీజీ ఎన్నోసార్లు తన కోసం తాను కొన్ని నియమాలు పెట్టుకునేవారు. ఎవరైనా పిలిచి ఆపితే తప్ప ఆగకుండా యాత్ర సాగిస్తూనే ఉండాలని, ఎవరైనా పిలిచి భిక్ష ఇస్తే తప్ప ఆహారం తీసుకోకూడదని ఇలాంటి కఠిన నియమాలు ఎన్నో పాటించేవారు. స్వామీజీ వద్ద ఒక చిన్న భగవద్గీత, ద ఇమిటేషన్ ఆఫ్ క్రైస్ట్ అనే గ్రంథాలు తప్ప ఇంకేవీ ఉండేవి కావు. సరే, స్వామీజీ తనకు తానుగా కొన్ని నియమాలు పెట్టుకునేవారట. ఏమని, ఎవరైనా ఆపితే తప్ప ఆగకూడదని, ఎవరైనా పిలిచి భిక్ష ఇస్తాము అంటే తప్ప ఆహారం కోసం వెంపర్లాడకూడదని చెప్పేసి ఇలాంటి ఎన్నో నియమాలు ఆయన పెట్టుకోవడం జరిగింది. ఎప్పుడు కూడా స్వామీజీ దగ్గర ఒక భగవద్గీత, అట్లాగే ది ఇమిటేషన్ ఆఫ్ క్రైస్ట్ అనేటువంటి గ్రంథాలు తన వెంట ఉండేవిట. ఇలా పర్యటిస్తూనే తమిళనాడులోనే కన్యాకుమారికి చేరుకున్నారు. 3 సముద్రాలు కలిసే కన్యాకుమారిలో అమ్మవారి ఆలయాన్ని సందర్శించాక సముద్రంలో అల్లంత దూరంలో ఉన్న ఒక పెద్ద శిలను చూశారు స్వామీజీ. ఆ శిల దాకా పడవలో వెళ్ళడానికి స్వామీజీ దగ్గర డబ్బులు లేవు. ఎవరు నా మాతృభూమిని అంధకారం నుంచి మేల్కొలుపుతారు? ఈ దేశ ప్రజల అలసత్వాన్ని, అజ్ఞానాన్ని పటాపంచలు చేసి మళ్లీ దానికి తన పూర్వ వైభవాన్ని తీసుకురావడం ఎలా? ఇన్ని ప్రశ్నలు.
ఇంత ఆవేదన మనసులో ఉవ్వెత్తున లేచి చేసే అల్లకల్లోలం ముందు ఎదుట ఉన్న మూడు సముద్రాల అలల జోరు లెక్కలోకి రానిదే. స్వామీజీ ఆ సాగరాన్ని ఈది శిలను చేరుకున్నారు. సరే, ఇలా పర్యటిస్తూ తమిళనాడులో ఉండేటువంటి కన్యాకుమారిని ఆయన చేరుకోవడం జరిగింది. అక్కడ మూడు సముద్రాలు కలుస్తాయని చెప్తారు. అక్కడ ఒక అమ్మవారి, కన్యాకుమారి అమ్మవారి ఆలయం ఉందిట. అంత దూరంలో ఆ ఆలయాన్ని చూశారు. అక్కడ ఉన్నటువంటి ఒక పెద్ద పెద్ద రాతి మీద నిలబడి ఆ కన్నుచూపు మేరలో ఉన్నటువంటి ఆలయాన్ని ఆయన చూడడం జరిగింది. అయితే అక్కడ ఆ శిల దాకా పడవలో వెళ్ళాలి. అయితే ఆ పడవలో వెళ్ళడానికి ఆయన దగ్గర డబ్బులు లేవు. ఆయన ఆ సమయంలో ఆయన మనసులో కదిలిన భావాలన్నమాట ఇవి. నా మాతృభూమిని అంధకారం నుంచి ఎవరు మేల్కొలుపుతారు? అంటే మన అందరం మనుషులం. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి అంటే అసలు మనం మన ప్రదేశాలని దర్శించడానికి మనం ఇంకొకళ్ళకి డబ్బులు అసలు ఎందుకు ఇవ్వాలి? ఇదంతా మరి అంధకారమే కదా. అయితే ఈ మన దేశంలో ఉండేటువంటి ఈ ప్రజల మధ్య ఉండేటువంటి ఈ అలసత్వము అజ్ఞానము అసలు ఇవన్నీ ఎప్పుడు తొలగిపోతాయి? మళ్ళీ ఒక్కప్పటి వైభవం ఎప్పుడు వస్తుంది అని చెప్పి ఇలా ఎన్నో రకాల ప్రశ్నలు ఆయన మెదడులో తొలుస్తూ ఉంటే అలా ఆయన దగ్గర డబ్బులు లేకపోవడంతో ఈదుకుంటూ అలా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆ రాయిని చేరుకోవడం జరిగిందిట. ఇక ఆ తర్వాత అమెరికా ప్రయాణం ఎలా చేశాడో రేపటి భాగంలో చూద్దాం.